తెలుగు సినిమా పాటకు కవిత్వాన్ని వేటూరి అద్దితే అదే తెలుగు పాటకు సినారే కావ్యనగలి అద్దాడని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు ఎన్టీఆర్ బ్లాక్ అండ్ వైట్ సినిమా ఎంత ఇష్టమో ఆయన ద్వారా సినిమాకి పరిచయమైన సినారే అంటే అంత వెర్రి ప్రేమ అందరికీ సీతారామశాస్త్రి గారి భాషలో చెప్పాలంటే సినారే సెలయేర్ లాంటి సముద్రం మన భాషలో మహాసాగరం జానపదమైన జానపదమైన జ్ఞానపదమైన ఆ జన్ముడి ముందు మిగిలిపోయిన మాకు అంగుష్ట సమానలు తెలుగు జాతి ఉంది కానీ తెలంగాణ జాతి జాతి లేదని నిష్కర్షగా చెప్తున్న డాక్టర్ సినారే ప్రజాస్వామ్యంలో ప్రత్యేక రాష్ట్రం కావాలని అధిక సంఖ్యాకులు కోరుకుంటున్నప్పుడు ఇవ్వడంలో తప్పు లేదని అంతే ఖచ్చితంగా అన్నారు ఒక చిత్రంలో రాస్తే అన్ని పాటలు రాస్తా గానీ ఒక పాట రాసే ప్రసక్తి లేదని చెప్పిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి సినారే కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సినారే చికిత్స చేయించుకుంటూ తుది శ్వాసను విడిచారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జూలై ఇరవై తొమ్మిదిన కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో జన్మించిన సినారే ఉస్మానియా యూనివర్సిటీ నుండి తెలుగు సాహిత్యంలో పీజీ చేసి డాక్టరేట్ పొందారు ఎన్నో కవితలు రచనలు అలాగే సినిమాల్లో ఎన్నో పాటలకు సాహిత్యాన్ని అందించిన సినారేకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డును అందుకున్నారు తెలుగు సాహిత్యంలో విశ్వనాథ్ తర్వాత జ్ఞానపీఠ అందుకున్న రెండో వ్యక్తి సినారే డెబ్బై ఒకటి సినిమాలకు పాటలు రాసిన సినారే రాజ్యసభ సభ్యుడిగా సేవలను అందించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పద్మశ్రీ అవార్డును కూడా సినారే అందుకున్నారు రాజకీయ కోణం వైపు నేను ఎప్పుడూ చూడలేదు నా దృష్టి అంతా కావ్య రచనపైనే అయితే నాకు అభ్యుదయ విరసం కవులతో సాన్నిహిత్యం ఉంది కొన్నాళ్ళు నేను అభ్యుదయ శాఖకు చెందిన కవిగా గుర్తింపు పొందాను విరసం వచ్చాక నేను దూరంగా ఉన్నాను నాది ప్రగతిశీల మానవతావాదం అంటారు ఇంతవరకు రాసిన దానికంటే భిన్నంగా మిన్నంగా ఉండేలా దీర్ఘ కావ్యం రాయాలి దానికి తగ్గ వస్తువు దొరకాలి ఎప్పటికైనా దీర్ఘ కావ్యం రాయాలి అదే నా లక్ష్యం ఓ ఐదు పదేళ్లలో పూర్తి చేయాలన్నది నా సంకల్పం అంటారు సినిమా పాటలు కవితలు కావ్యాలు దీర్ఘ కావ్యాలు గజల్స్ వచన సాహిత్యం ఉర్దూ సాహిత్యం ఆయన అధిరోహించిన శిఖరాలు లేవు ఆయన జ్ఞానపీఠాన్ని అధిరోహించినప్పుడు ఎవడికిరా సన్మానం ఎందుకురా సన్మానం చెట్టంతటి పేరుందినా చిగురుకు ఈ సన్మానం పేరేమో సింగిరెడ్డి నారాయణ రెడ్డి కానీ కులంకీళ్లు విరిచే నా కళానికి సన్మానం అన్నారు ఆయన చిగురంత పేరు పొందిన మహావృక్షం మహాకవి జాషువా గారు చెప్పినట్లు మీకు మరణం ఉండదు మీరు కాలాత్రయతీతులు తీతులు మృత్యోర్మ అమృతంగమయ